నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భారత్ చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఎయిర్ చీఫ్ మార్షల్ బహదూరియా. హైదరాబాద్లో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్లో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ బహదూరియా చైనా బార్డర్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 19 మందికి నివాళులర్పించారు. చర్చల పేరు చెప్పి చైనా దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. దేశ ప్రజల భద్రతే మొదటి ప్రాధాన్యతలనే విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రాడ్యుయేట్స్కు పిలుపునిచ్చారు బహదూరియా. Please join me in paying tributes to Colonel Santosh Babu and his brave men who made the supreme sacrifice while defending the LAC in the Galwan Valley. Their gallant actions in a highly challenging situation have demonstrated our resolve to protect the sovereignty of our country at any cost. I assure the nation that we are determined to deliver and will never let the sacrifice of our braves of Galwan go in vain. వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటేష్ని యూనియన్ అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి శాలువతో సన్మానం చేసిన TUWJH 143 ప్రెస్ క్లబ్ వారితో పాటు ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి పాశం భాస్కర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మీకు ఫీల్డ్ మీద కనిపిస్తాడా? కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు వేములవాడ. పాదయాత్రలో చేనేత కార్మికుల సమస్యను దగ్గరగా చూశా. కోవిడ్ కారణంగా కష్టకాలంలో ఉన్న చేనేతలకు 6 నెలల ముందుగానే సాయం అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులుంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు 24,000 రూపాయల నగదు పంపిణీ ద్వారా ఏపీలో మొత్తం 81,024 మంది చేనేతలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మీ కలెక్టర్ల కార్యాలయాల్లో మీ దగ్గర ఉన్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఐ సీ క్వైట్ ఫ్యూ కలెక్టర్స్. కడప కలెక్టర్ కనిపిస్తూ ఉన్నాడు, వెస్ట్ గోదావరి కనిపిస్తూ ఉన్నారు, విశాఖపట్నం కనిపిస్తూ ఉన్నారు, అనంతపురం, ప్రకాశం, రామచంద్రాడన్నా బాగుండారన్నా? మీ జిల్లాలకు వచ్చినప్పుడు మేము అందరినీ పలకరిస్తాం. కడప కలెక్టర్, కడప కార్యాలయంలో కూడా మా మామ కూడా ఉన్నాడు. ఇట్ సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఈరోజు నిజంగా చేనేతలకు సంబంధించి వాళ్లకు మంచి జరిగించాలి అన్న తలంపుతో కరోనా కష్ట సమయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్లకు మంచి చేయాలి అన్న ఆరాటంతో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం మొదలుపెట్టాం. గత సంవత్సరం మొదలుపెట్టిన
आर ने मल्ली संवस मल्ली कार्यक्रम में मल्ली सहाय से अड़ मुक वेस्ता नीर संवसमईते डिसेंबर 21वीं तारीख ना पुट्टिन रोजु नाटना आ रोजु चेनेत अक्क चेल्लेम्मलतोनु अन्नदम्मुलतोनु आ रोजु ई कार्यक्रमानिकि श्रीकारं चुट्टि वाळ्ळतो पालु पंचुकुन्नानु ई रोजु मल्ली अदे अनुकुन्नानु डिसेंबर 21वीं तारीखुने अनि कानी इप्पुडु करोना समयंलो उन्न वीळ्ळ कष्टालनु चूसि अन्नि रोजुलु कूडा आगडं इष्टं लेक అని రోజులు ఆగితే ఇంకా ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అనే ఉద్దేశంతో 6 నెలల ముందే ఈ ప్రోగ్రామ్ కు మళ్ళీ ఇవాల శ్రీకారం చుడతా ఉన్నా నిజంగా కరోనా కష్ట సమయాలలో బ్రతకడానికి చాలా కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక వైపున మార్కెట్ పరిస్థితులు సరిగ్గా లేక అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి మరో వైపున మార్కెట్లు ఓపెన్ అప్ కాక ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితుల్లో ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో రాధా ఆయుర్వేద డాక్టర్ అద్దంకి శరత్ సహకారంతో కన్నూరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో లాక్డౌన్ వల్ల పనులు నిలిచిపోయి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 మంది ప్రైవేట్ టీచర్లకు రామగుండం ఎస్ఐ మామిడి శైలజ చేతుల మీదుగా ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ కుమార్, జనరల్ సెక్రటరీ కేఎస్ నందు, కరస్పాండెంట్ నాగరాజు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు టీచర్లు అందరూ డాక్టర్ అద్దంకి శరత్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు డాక్టర్ అద్దంకి శరత్ గారి సహకారంతో ప్రైవేట్ టీచర్లందరికీ కూడా కరోనా ప్రభావం వల్ల జీవితాలు ఆరోగ్య గోచరంగా ఉన్న సందర్భంలో రాధా సాయిలే డాక్టర్ అద్దంకి గారి సహకారంతో ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా నిత్యావసర సరుకులు రద్ద చేయడం జరిగింది. ఈ కరోనా ప్రభావం గత 3 నెలలకెళ్ళి రాబోయే 3 నెలల 4 నెలల వరకు కూడా ఈ ప్రైవేట్ టీచర్లకు ఉపాధి కల్పన లేకుండా పోయింది. ఈ సందర్భంలో వాళ్ళను ఎలా వాళ్ళ జీవితాలు మెరుగుపరచుకోవాలి సందిగ్ధంలో ఉన్నారు. ఏదో ఒక మార్గంలో వాళ్ళు వాళ్ళ జీవితాలను వెళ్ళదీయవచ్చు, కానీ అనుకున్న సమయంలో వారి ఇబ్బందులు గ్రహించి డాక్టర్ శరత్ గారిని అభ్యర్థించిన మేరకు నా వంతు సహాయంగా నేను చేస్తాను అని చెప్పేసి వారి మాట ఇవ్వడం, ఆ మాట ద్వారా ఇక్కడ రామగుండంలో జరిగిన కార్యక్రమంలో 40 మంది టీచర్లకు ఈ నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ప్రైవేట్ టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ నందు గారు, జనరల్ సెక్రటరీ గారు దినేష్ కుమార్ గారు, మిగతా నాతోటి మిత్రులందరూ పాల్గొన్నందుకు సంతోషంగా ప్రత్యేకత అభివందనాలు కూడా అద్దంకి శరత్ గారికి ఎలా చేసుకుంటున్నాము. కుటుంబ కలహాలతో భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా దారూరు మండలం మైలారం కొత్త తాండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం మైలారం కొత్తగూడెం గ్రామానికి చెందిన కిషన్ నాయక్ అనే వ్యక్తి తన భార్య అయిన గంగీబాయిని కుటుంబ కలహాలతో అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరగటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందడం జరిగిందని పోలీసులు వివరాలు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని దారూర్ సిఐ రాజశేఖర్ తెలిపారు. చనిపోయింది అది ఎవరిదని తెలుసుకో, ఆయన పేరు చెప్పి చెప్పాలి. ఈరోజు ఉదయం మన దారుల మండలం మైలారం కొత్త తండ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలా
కిషన్ సింగ్ కిషన్ నాయక్ అనే వ్యక్తి తన భార్య గంజిబాయి గంజిబాయి వయసు వచ్చేసి 30 సంవత్సరాలు ఉంటుంది. ఆమెను గుడ్డంతో ఫ్యామిలీ ఇష్యూస్లో నడిపినాడని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మేము పోయిన రక్తం మడుగుదామని పడి ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. హాస్పిటల్లో షిఫ్ట్ చేసిన తర్వాత వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది. ఆమె భర్త కుటుంబ కలహాల కారణంగా ఆమెను హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి సమాచారం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్తాం. ఏమైనా గొడవలు ఉంటున్నా దేని గురించి గొడవలు భారత్ సైన్యం బలంగా ఉన్నదని, చైనాను ఓడించే సత్తా మన సైన్యానికి ఉన్నదని ఇటీవల గాల్వాన్ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ జవాన్ సురేంద్ర సింగ్ తండ్రి బలవంత్ సింగ్ అన్నారు. తన కొడుకు సైన్యంలో ఒకటిగా చైనా బలగాలతో పోరాటం చేశాడని, ఇక ముందు కూడా తన పోరాటం కొనసాగిస్తాడని ఆయన చెప్పారు. అయితే గాల్వాన్ ఘర్షణలపై రాహుల్ గాంధీ రాజకీయాలు చేయవద్దని బలవంత్ సింగ్ హితవు పలికారు. భారత సైనికులను నిరాయుధులుగా పంపటం వల్లే చైనా బలగాల చేతిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాకు చెందిన జవాన్ సురేందర్ సింగ్ తండ్రే ఈ విషయం చెప్పాడని కేంద్రంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బలవంత్ సింగ్ వీడియోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు షేర్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. ये भारतीय सेना मजबूत सेना है, चीन को हरा सकती है और विदेशों को हरा सकती है. और राहुल गांधी आप नेतागिरी मत करना, ये राजनीति अच्छी नहीं है. हमारा थोड़ा पहले भी फौज में चार है लड़ेगा, अभी फिर और लड़ेगा, शेर बोलेगा ठीक हो गए, भगवान चाहे ठीक हो जाए जल्दी, फिर भी लड़ेगा सैनिक साथ ही कल तक. ఆదివారం సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 10:18 నుంచి మధ్యాహ్నం 1:49 వరకు ఈ గ్రహణం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి 8:30 బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం మూసివేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం 2:30 తెరవనున్నారు. రేపు అమ్మవారి ఆలయం సంప్రోక్షణ చేసిన అనంతరం 4:30 నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లన్న ఆలయం కూడా సూర్యగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం 6:00 మూసివేశారు. తిరిగి రేపు సాయంత్రం 4:30 నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. టీటీడీ కూడా ఈరోజు రాత్రి 8:30 నుంచి రేపు మధ్యాహ్నం 2:30 వరకు మూసి ఉంటుందని టీటీడీ బోర్డు తెలిపింది. రేపు మధ్యాహ్నం ఆలయ శుద్ధి తర్వాత స్వామివారికి ఏకాంతంగానే పూజలు నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉన్నది. ఈ సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం శనివారం నాడు రాత్రి ఏకాంత సేవతో మూసివేయబడుతుంది. తిరిగి 21వ తేదీ 1:38 గ్రహణం విడిచిన తర్వాత స్నానాలు నిత్యానుష్ఠానాలు పూర్తి చేసుకొని ఆలయం శుద్ధిగావించి మధ్యాహ్నం 2:30 సుప్రభాత సేవతో దేవాలయం తెరవబడి యథావిధిగా ఉదయం నుంచి జరగాల్సిన కార్యక్రమాలన్నీ రాత్రి ఏకాంత సేవ వరకు నిర్వహించబడతాయి. ఈ గ్రహణం సందర్భంగా ఆ రోజు కళ్యాణోత్సవాన్ని రద్దు చేయబడి ఉంది. పోలీసులకు సిపిఐ నారాయణ జులకిచ్చారు. పోలీసుల కలుగపి రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు.
పెట్రోల్ ధర పెంపును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా సిపిఐ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఎవరికంటా పడకుండా బైక్పై వచ్చి రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. విద్యుత్ ధరలపైన అదే డీజిల్ పెట్రోల్ దానిపైన ఆందోళన చేయాలని రాష్ట్ర పార్టీ పిలిపించింది. దేశ ఆల్ ఇండియా పార్టీ రాష్ట్ర పార్టీ కూడా చలో రాజ్భవన్ పిలిపించడం జరిగింది. మేము కోరేది ఒకటే, రాష్ట్రాలకి ఫెడరల్ స్ఫూర్తి ఉంది, ఫెడరల్ స్ఫూర్తికి ధ్వంసం చేసే పద్ధతుల్లో రాష్ట్రాలపైన పెత్తనం చేసే పద్ధతుల్లో విద్యుత్ శక్తి చట్టాలు మార్చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గుతూ ఉంటే ఎందుకు పెంచుతా ఉన్నారు? 20-25 రూపాయలకు అమ్మాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ 80 రూపాయలకు అమ్ముతా ఉన్నారంటే ఇది లూటీ, పబ్లిక్ లూటీ ఫ్రమ్ ది పీపుల్. ట్యాక్స్ ప్రైస్ దగ్గర నుంచి వసూలు చేసేటువంటి పద్ధతి అంతా దాదాపు 700,00,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు. దేశంలో కరోనా వైరస్ ఉధృతి అధికంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 400,000 చేరువలో కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 395,048 కేసులు నమోదు కాగా 12,948 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 168,269 యాక్టివ్ కేసులు ఉండగా 213,831 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదు అవ్వగా 375 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 54% చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 124,331 కేసులు నమోదు కాగా 5,893 మంది మృతి చెందారు. తమిళనాడులో 54,449 కేసులు నమోదు అవ్వగా 666 మంది మృతి చెందారు. అటు ఢిల్లీలో 53,116 కేసులు నమోదయ్యాయి. అలాగే 2,035 మంది మృతి చెందారు. గుజరాత్లో 26,141 కేసులు నమోదు కాగా 1,618 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లాస్థాయి హరితహారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొప్పల ఈశ్వర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, జెడ్పీ చైర్మన్ వసంత, అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తావిస్తే చాలా బాధ కలుగుతుంది. మేము చెప్పడానికి మీకు సమాధానం, ఏ గ్రామంలో పోయి ఒక రైతులు అడిగినా ఆయన చెప్తారు, అవునా మీకు సరైన సమయంలో విత్తనాలు వచ్చినాయా, యూరియా వచ్చిందా, పురుగు మందులు వచ్చినాయా, నీళ్లు సరిపోలు వచ్చినాయా, కరెంట్ ఎక్కడ ఇబ్బంది చేసిందా, ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా కొన్ని విమర్శలు జరిగినాయి. మేము మనం ఇవి ఊహించలే. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్యాడీ చాలా పెరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆ ఊహ కళ నిజమైతే నిజంగా మనం మొన్న మీటింగ్లో మాట్లాడినప్పుడు నాకు ఎంత ఆనందం ఉందంటే, ఎంత సంతోషం ఉందంటే, నేనే చాలా కళ్ళాల దగ్గరికి వెళ్ళి మరి రైతులతో ఆ సంతోషాన్ని పంచుకుందామని అనుకున్నా. కానీ అనుకోకుండా ఈ కరోనా వైరస్ వల్ల నేను వస్తే వేల మంది ప్రజలు వస్తారు, రైతులు వస్తారు, కాబట్టి డిస్టర్బ్ జరుగుతుందనే ఉద్దేశంతో నేను రాలేకపోయినా అంత ఆనందం.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.